అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ వీడియోలో ధనత్రయోదశి రోజు మనము ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులని ఏంటేంటివన్నీ షేర్ చేస్తున్నాను. అయితే ఈ వస్తువులన్నీ మనకు అటు ధనత్రయోదశికి దీపావళి పూజకి ఉపయోగపడే వస్తువులు, అలాగే మన నిత్యం కూడా ఇంట్లో తప్పనిసరిగా ఉంచుకోవాల్సిన వస్తువులు అండి. ధనత్రయోదశి రోజు మనకి లక్ష్మీ కుబేరస్వామి అనుగ్రహం కూడా కలగాలని యమదీపాన్ని వెలిగించిన తర్వాత మనము ఈ పూజ అనేది చేసుకుంటూ ఉంటాము. ఆ పూజ రోజు ఏవైతే మీ దగ్గర దొరుకుతాయో వస్తువులు తెచ్చుకుంటారో అవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకోవాలి. అవి ఇంట్లో ఏవైతే మనం సమర్పిస్తామో అవన్నీ కూడా మన ఇంట్లో ఎప్పుడూ అక్షయంగా ఉంటాయని నమ్ముతాము. అందుకనే ధనత్రయోదశ రోజు సాధ్యమైనంత వరకు మంగళకరమైన వస్తువుల్ని కూడా ఇంటికి తెచ్చుకోవడానికి చూస్తారు. అయితే మనకి ఇక్కడ కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇటు పూజకి పనికొచ్చేవి ధనత్రయోదశి రోజు దీపావళి లక్ష్మీ పూజకి, అంతేకాకుండా మనం తెచ్చుకోవాల్సిన మంచి వస్తువులు కూడా. అయితే ముఖ్యంగా వచ్చేసి అమ్మవారి ఇటువంటి చిన్న విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ తెచ్చుకోవచ్చా అని చాలామందికి అనుమానం ఉండొచ్చు. అందులో అమావాస్య ముందు తెచ్చుకోవచ్చా అని, ఎందుకంటే త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య కదా, అమావాస్య ముందు రోజు అలా తెచ్చుకోవచ్చా అని. అమావాస్య, ఈ ఆశ్వీజ మాసం అమావాస్య మనకి ప్రత్యేకమండి. దీపావళి లక్ష్మీదేవి పూజ చాలా ప్రత్యేకంగా చేసుకుంటాం కాబట్టి మనము ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నా కూడా ధనత్రయోదశి రోజు తెచ్చుకోవచ్చు, ఇంటికి చాలా మంచిది. చక్కగా తెచ్చుకొని ఇంకా అమావాస్య లక్ష్మీ పూజ కూడా చేసుకోవచ్చు. ఇటువంటి అమ్మవారి విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ ఇప్పటి వరకు లేవు, లేదా ఇంట్లో ఉన్న పటం కొంచెం పాడైంది అనుకున్నప్పుడు మీరు ఇటువంటి విగ్రహాలు కానీ పటం కానీ తెచ్చుకోవచ్చు. అంతేకాకుండా పసుపు కుంకుమ, ప్రతి ఆడవాళ్ళు కూడా సౌభాగ్యం కోసం ఎక్కువగా మనం ఇది అవుతూ ఉంటాము కాబట్టి అమ్మవారికి సమర్పించడానికి పసుపు కుంకుమ అవి సమర్పిస్తే అమ్మవారు మనకి నిండు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తారు. ఇటువంటి పసుపు కుంకాన్ని తెచ్చుకోండి. ఆల్రెడీ ఇంట్లో పూజల కోసమే వాడుతున్నట్లయితే కనుక ప్రత్యేకంగా పక్కన పెట్టుకొని ఆ పసుపు కుంకాన్ని మీరు అమ్మవారి పూజలో కూడా అమ్మవారికి ఇవ్వండి. అలాగే అమ్మవారి పాదాలు, ఇవి కూడా నేను మీషోలో తీసుకున్నానండి. ఇవైతే ఇప్పుడు మనకి మట్టి ప్రమిదలు, మట్టి కుండలు అమ్ముతుంటారు కదా, అటువంటి వాళ్ళ దగ్గర కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. అంటే ఇప్పటికిప్పుడు కావాలి అని అంటే ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటే నేను మీషో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి ఆ నెంబర్తో సెర్చ్ చేయండి, మీకు అమ్మవారి పాదాలు దొరుకుతాయి. అయితే అంత పెద్ద పాదాలు పెట్టుకోవడానికి మీకు నిత్య పూజా మందిరంలో కానీ అలా ప్లేస్ లేదనుకుంటే ఇలా చిన్నవి కూడా దొరుకుతాయి. ఇవైతే కనుక మనకి పూజా స్టోర్స్లో దొరుకుతాయండి. ఇవి చిన్నవి అయితే మనకి 50 రూపీస్కి, 40 రూపీస్కి, ఇంకా చాలా చిన్న పాదాలు కూడా ఉంటాయి. 20 రూపీస్కి, 30 రూపీస్ కూడా చాలా చిన్న పాదాలు దొరుకుతాయి. అమ్మవారి పాదాలు పెట్టి మనం ఈ రోజున పూజ చేస్తే కనుక కుంకుమ పూజ చాలా మంచిది. ఇక వచ్చేసి ముఖ్యంగా మనం తెచ్చుకోవాల్సింది ఉప్పు. అందులో మంగళవారం పూట వచ్చింది ధనత్రయోదశి. ఈసారి మంగళవారం అనేది మనకి ఉప్పు తెచ్చుకుంటే మంగళ శుక్రవారాల్లో ఇంటికి మంచిది అని చెప్తారు. మనము సముద్రం నుంచి వచ్చిన ఉప్పు కాబట్టి అమ్మవారు కూడా పాల సముద్రం నుంచి ఉద్భవించింది కదా, అమ్మవారికి మనము ఈ ఉప్పును కూడా సమర్పిస్తూ ఉంటాము. ఈ రోజున ఇది తెచ్చుకుంటే కనుక మంచిది. ఇంటికి కళ్ళు ఉప్పు అంటాం కదా, అదనమాట రాళ్ళ ఉప్పు అంటాం కదా, అలా ఒక ప్యాకెట్ తెచ్చుకోండి. ఇక అలాగే బెల్లం కూడా. కొన్ని ధనత్రయోదశి రోజు కొంతమంది బంగారాన్ని కొనుక్కుంటూ ఉంటారు. అయితే ఆ కొనుక్కున్న బంగారాన్ని అమ్మవారి దగ్గర పెట్టి దీపావళి, అమావాస్య, లక్ష్మీ రోజు కూడా పూజ, లక్ష్మీదేవి పూజ రోజు కూడా చేసుకొని ఆ తర్వాత వాళ్ళు ధరించడం ఆనవాయితీగా పెట్టుకుంటారు. అందరం బంగారం కొనలేం కాబట్టి ఇటువంటి మంగళకరమైన వస్తువులు ఇంటికి తెచ్చుకోవచ్చు అనమాట. బెల్లం కూడా తీపికి సంబంధించిన పదార్థం కదండి. మన అమ్మవారికి ఎలా అయితే ఇవన్నీ సమర్పిస్తామో మన జీవితంలో కూడా అంతే తీపిగా, అంతా బాగుంటుంది అని చెప్పి ఒక నమ్మకంతో ఈ ధనత్రయోదశి రోజు బెల్లాన్ని కూడా అమ్మవారికి సమర్పిస్తారు. ఇక గోమాత, గోమాతను పూజిస్తే సాక్షాత్తు ఆ మహాలక్ష్మి దేవుని పూజించినట్టే, 3 కోట్ల మంది దేవతలను పూజించినట్టే నిత్యం కూడా దేవుని పూజా మందిరంలో కానీ ఇంట్లో కానీ మనకి ఇలా దూడతో ఉన్న ఆవు బొమ్మ, ఇలాంటి గోమాత ఉంటే మంచిదంటారు. కాబట్టి ఇప్పటివరకు తెచ్చుకోకపోతే ఇవి మట్టిలో కూడా చిన్న చిన్న చిన్నవి కూడా దొరుకుతున్నాయి కదా, బ్రాస్లో ఉంటున్నాయి, సిల్వర్లో ఉంటాయి. ఇలా మీ స్తోమతకు తగ్గట్టుగా మీరు ఏది తెచ్చుకోగలరో అది తెచ్చుకోండి. ఇక మజ్జిగ కవ్వం, మజ్జిగ కవ్వాన్ని కూడా ఈ అమావాస్య లక్ష్మీ పూజకి, అలాగే ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవిగా భావించి మజ్జిగ కవ్వాన్ని కూడా గంధం బొట్లతో, పసుపు రాసి గంధం బొట్లతో అలంకరించి పూజ చేసే పద్ధతి అనేది ఉంది. కాబట్టి మజ్జిగ కవ్వం ఇంట్లో ఆల్రెడీ ఉందనుకోండి, పెట్టేసుకోండి పూజలో, లేదంటే కనుక ఒకటి తెచ్చుకోండి ఆ రోజు. ఇక అమ్మవారి అభిషేకానికి కానీ ఇటువంటి వాటికి కావాల్సిన వస్తువు ఆవు పాలు, ఆవు నెయ్యి. ఇక ముఖ్యంగా మంగళకరమైన వస్తువులు ఏవి తెచ్చుకోవచ్చు అని అంటే ఇలా చిట్టి గాజులు, గోమచక్రాలు, లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, శ్రీఫలం. శ్రీఫలం కనీసం ఒక్కటైనా తెచ్చుకోండి, అది కూడా పూజలో పెట్టుకుని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజ అనేది చేసుకోవచ్చు. కాబట్టి శ్రీఫలం, తామర గింజలు అయితే మాల రూపంలోనూ ఇలా విడివిడిగా కూడా గింజలు మనకు దొరుకుతూ ఉంటాయి. అటువంటి గింజలు ఇవన్నీ కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు. వీటిల్లో మీ శక్తికి తగ్గట్టుగా ఏవి తెచ్చుకోగలిగితే అవి తెచ్చుకోండి చాలు. అన్నీ ఉండాలని ఏమీ లేదు, మన శక్తికి తగ్గట్టుగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడమే. కాబట్టి ఇటువంటి మంగళకరమైన వస్తువులు అయితే తెచ్చుకోండి.
ఇక నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో నిత్యం ఉండాల్సినవి అమ్మవారికి సమర్పించాల్సినవి ధాన్యాలు ధనము ధాన్యం. మనము ఎంత సంపాదించినా ఆరోగ్యంగా తిని ఉండటానికే చూస్తూ ఉంటాం కదా. ముందు మన కోరిక అదే ఉంటుంది, అందరం ఆరోగ్యంగా ఉండాలని. అందులో లక్ష్మీ కుబేర పూజ చేసేటప్పుడు కుండల్లో చక్కన అన్ని ధాన్యాలను నింపి ఆ కుండల్లో ఆ స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయడం జరుగుతుంది. నేను పూజా విధానాన్ని షేర్ చేస్తున్నానండి. కుబేర కుండలు ఎలా ఏర్పాటు చేసుకోవాలి, కుబేర కుంచాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి అని నేను చూపించున్నాను, ఒకసారి వీడియోని చెక్ చేయండి. అలా కుండల్లో కూడా ఈ ధనత్రయోదశి రోజు స్వామివారి దగ్గర పెడుతూ ఉంటాము కాబట్టి అటువంటి వాటి కోసం బియ్యం అయితే ఆల్రెడీ ఇంట్లో ఉంటాయి, పప్పు దినుసులు అన్నీ కూడా ఇంట్లో ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా కుండలతో ఏర్పాటు చేసుకుని ఈ రోజు పూజలో పెట్టుకోండి. అలాగే బార్లీ గింజల్ని కూడా బంగారంతో సమానంగా పోలుస్తారు. మనం తినగలిగే ధాన్యాలు ఏవైతే ఉన్నాయి, రాగులు సజ్జలు జొన్నలు ఇటువంటివన్నీ కూడా తెచ్చి కుండల్లో నింపుకొని ఈరోజు అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి వాటిని మళ్ళీ ప్రసాదంగా తీసుకోవటం. వండుకునేవైతే కనుక వండే వాటిల్లో అప్పుడు నాన్ వెజ్ అప్పుడు కాకుండా విడిగా వండేటప్పుడు అవి వండి ప్రసాదంగా స్వీకరిస్తే కూడా ఆరోగ్యం కలుగుతుందని చెప్తారు. కాబట్టి మనం తినే ప్రతి రూపాయి కూడా మనం తిని ఆరోగ్యంగా ఉండాలి, అనవసర ఖర్చులు కాకూడదు, అనారోగ్యాలు ఉండకూడదని ధనత్రయోదశి రోజు కూడా దీపాన్ని వెలిగించి లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటాం. కాబట్టి ఇటువంటి ధాన్యాలు ఏ ఉన్నా కూడా అమ్మవారి దగ్గర పెట్టండి, ఇవి తెచ్చుకోండి లేకపోతే కొంచెం కొంచెమైనా. అలాగే కుబేర కొంచెం, ఈ కుబేర కొంచాన్ని కూడా ఎలా ఏర్పాటు చేసుకోవాలి నేను వీడియోలో షేర్ చేస్తున్నానండి. కుబేర కొంచెం ఉంటే తెచ్చుకోండి, లేదంటే ఒక గ్లాస్ని మట్టులాగా ఉన్న గ్లాస్ని తీసుకొని ఆ కుబేర కొంచెంగా అలంకరణ చేసుకొని ఈరోజు పూజలో పెట్టుకోండి మంచిది. వెండి బంగారం ఇక మీ స్తోమత అండి. ఇక్కడ నేను వెండి కాయిన్ అయితే చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా తెచ్చుకోగలిగి అంత స్తోమత ఉంది. ఏదైనా ప్రత్యేకంగా కొనుక్కొని అమ్మవారి పూజలో పెట్టుకుంటాం అనుకున్న వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు, అది అందరికీ పాసిబిలిటీ ఉండదు కాబట్టి వాటి బదులు ఈ వస్తువులు ఏవైనా కూడా మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు. వెండి బంగారం కొంటేనే మనకి ఈ ధనత్రయోదశి రోజు మంచిది అనేది ఏం కాదండి. ఇక వచ్చేసి రాతి గోరమ్మవారు పసుపు గోరిని లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకోవడం అని అంటే పండగ రోజుల్లో మంచిదే కదా మన ఇంటికి. ఇటువంటి రాతి గౌరమ్మ మంగళవారం పూట మన ఇంటికి వస్తే ఇంకా మంచిది. ఒకవేళ మీకు ఇక్కడ మనకి వైజాగ్లో అయితే కనక మహాలక్ష్మి అమ్మవారి దగ్గర ఆ షాపుల ముందు కూడా పూజా స్టోర్స్ అన్నిటి ముందు కూడా ఇప్పుడు అమ్మేస్తున్నారండి, అన్ని చోట్ల దొరుకుతుంది. ఆన్లైన్లో ఉన్నాయి, బ్రాస్లోను ఇలా స్టోన్స్ లాగా కూడా రాతి గౌరమ్మ దొరుకుతుంది, ఉంటే తెచ్చుకోండి. మీరు పెట్టుకోవాలని అనుకుంటే పూజలో కార్తీక మాసం అంతా మనం గౌరీదేవి కూడా పూజ చేస్తుంటాం కాబట్టి మనకి ఆ రాతి గౌరమ్మ సెట్ కూడా చాలా బాగా పనికొస్తుంది పూజలకి. ఇక అమ్మవారికి మీరు ఏవైతే సమర్పించగలగనే వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా తెచ్చుకోవచ్చు. నెమలీకలు కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తే చాలా మంచిదని చెప్తారు. ఇవన్నీ నమ్మి మీరు ఏదైతే తెచ్చుకోగలరో అవన్నీ తెచ్చి ఆ రోజున అమ్మవారి దగ్గర పెట్టి అవన్నీ ఇక నిత్యం కూడా ఇంట్లో పూజలో వాడుకోండి. కొంతమంది అయితే చీపుర్ని కూడా తెచ్చుకుంటారు ఈరోజు, ఎందుకనంటే రోజు కూడా మనం ఇల్లు శుభ్రంగా చేసుకుంటూ శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని చెప్తుంటాం కదా. ఆ చీపురితో కూడా ఇల్లు ఊడుస్తూ అలా ఇల్లు అనేది మనం క్లీన్ చేసుకుంటూ నిత్యంగా అలా చేస్తూ ఉంటాం కాబట్టి కొత్త చీపుర్ని కూడా ఈరోజు తెచ్చుకుంటూ ఉంటారు. ఇలా ఏదైనా మీ సెంటిమెంట్స్ ప్రకారం నమ్మి మీరు ఏదైనా తెచ్చుకోగలిగితే కదా మంగళకరమైన వస్తువుల్ని తెచ్చుకుంటే అవన్నీ తెచ్చి పూజలో పెట్టుకోవడం, ధనము ధాన్యం కూడా ఒకసారి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకోవడం ఇవి చేస్తూ ఉండండి. పాదాలు తెచ్చుకుంటే కనుక కుంకుమ పూజ చేసుకోవచ్చు. ఒకసారి కొనుక్కుంటే కనుక ఇటువంటి వస్తువులు పాదాలు అమ్మవారి విగ్రహం అనేవి మళ్ళీ మళ్ళీ మనం పూజలకైతే వాడుతూ ఉంటాము. అయితే ఈ ధనత్రయోదశి రోజు లక్ష్మీ కుబేర పూజ చేసుకునే ముందు యమదీపాన్ని వెలిగించాలి, అది ద్వారం దగ్గర సింహద్వారం దగ్గర యమదీపం ఎటువైపు వెలిగించాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, అది వెలిగించి వచ్చిన తర్వాత మనం ఈ లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటాము. అవన్నీ నేను వివరాలతో ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నానండి, చెక్ చేయండి. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. యమదీపం రేపే అనమాట ధనత్రయోదశి, మనకి యమదీపాన్ని వెలిగించాలి. ఒకవేళ రేపు కుదరకపోతే మళ్ళీ ఎప్పుడెప్పుడు యమదీపాన్ని వెలిగించవచ్చు అని కూడా ఆ వీడియోలో షేర్ చేస్తున్నాను కాబట్టి మీకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకసారి ఆ వీడియోస్ అన్నింటినీ కూడా ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కార్తీక మాసం అంతా కూడా మంచి మంచి వీడియోస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు నా ఛానల్లో వాచ్ చేయొచ్చు. మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.